మనం దేవుడికి ఎన్నో రకాల దీపాలను అనేక కోరికలు కోరుతూ వెలిగిస్తూ ఉంటాం. నిమ్మ దీపాలు, నువ్వుల నూనెతో దీపం, ఆవు నెయ్యితో దీపం, ఇలా మనం దేవుడికి నిత్యం దీపాలను వెలిగిస్తూ ఉంటాం. అయితే మీకు కొబ్బరి దీపం గురించి తెలుసా? కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా కూడా అనేక శుభ ఫలితాలను పొందొచ్చు. కొబ్బరి దీపం ముఖ్యంగా దేవతలకు వెలిగించరు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కించాలి అంటే మాత్రమే కొబ్బరిలో దీపం వెలిగిస్తారు. చట్టపరమైన ఇబ్బందులు తొలగిపోవాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుంచి దారిద్ర్య నాశనానికి కొబ్బరి దీపం వెలిగించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. అలాగే కృష్ణపక్ష శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవుడికి కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి, ఈతి బాధలు పోతాయి, ఏలినాటి శని గ్రహ దోషాల ప్రభావం తగ్గుతుంది. అలాగే సోమవారం పూట వచ్చే శుక్రహోరలో కూడా కొబ్బరి దీపాన్ని వెలిగించడం చేయాలి. కొబ్బరి దీపాన్ని వెలిగించేందుకు నేతిని వాడాలి. నేతిని తప్ప ఇతర నూనెలను అస్సలు వాడకూడదు. వివాహ అడ్డంకులు తొలగిపోవాలన్నా, వ్యాపార అభివృద్ధి చెందాలన్నా, ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా కొబ్బరి దీపాన్ని వెలిగించండి. అమ్మవారి సన్నిధానంలో కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే అదృష్టంతో పాటు సిరి సంపదలు కూడా లభిస్తాయి.